రైల్వే డ్రైవర్స్ అసిస్టెంట్ డ్రైవర్స్ ఒక పని ఒత్తిడి భారాన్ని తగ్గించుకోవడానికి వీలుగా ఉమ్మడి కార్యాచరణ ద్వారా సౌత్ సెంట్రల్ ఎంప్లాయీ సంఘ్, సౌత్ సెంట్రల్ మజ్దూర్ యూనియన్, ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్, డిఎంఆర్కేఎస్ అండ్ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్, ఓబీసీ అసోసియేషన్ ఇవన్నీ లోకో రన్నింగ్ స్టాఫ్ తరఫున ఉమ్మడి కార్యాచరణ దీని మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. ప్రీవియస్లీ మొన్న సోమవారం నాడు ఒక ధర్నా ద్వారా మా నిరసనను తెలియజేశాము. అండ్ ఫర్దర్ కార్యాచరణ నిమిత్తం మా పని ఒత్తిడి తగ్గించుకునేదానికి వీలుగా రైల్వే అడ్మినిస్ట్రేషన్కి అంటే బెజవాడ డివిజన్ లెవెల్లో, జోనల్ లెవెల్లో అండ్ రైల్వే బోర్డు లెవెల్లో మా నిరసనని తెలియజేసేదానికి ఉమ్మడి కార్యాచరణ ద్వారా ఒక వినతి సమర్పించడానికి వీలుగా మా పని ఒత్తిడిలో ఏమేమి భాగాలు ఉన్నాయో అవన్నీ ఎంప్లాయీస్ ద్వారా వాళ్ళ మరొక్కసారి తెలుసుకొని లైక్ ఈ మేము కొన్ని వేల జనాభాల్ని సురక్షితంగా గమ్యస్థానాన్ని చేర్చడానికి వీలుగా మేము బళ్ళు నడుపుతూ ఉంటాము. కొన్ని వేల కోట్ల టన్నుల్ని గూడ్స్ రైల్ ద్వారా తీసుకెళ్తూ ఉంటాము. వాటిని సురక్షితంగా చేర్చుకెళ్ళాలి అంటే మేము మనశ్శాంతితో పనిచేయాలి. మా మీద ఎటువంటి పని ఒత్తిడి ఉండకూడదు. మాకు ఇచ్చే రూల్స్ అన్నీ ఉంటాయి. రూల్స్ అన్నీ పాటించబట్టే రైల్వేలో ఈ రోజు దాకా బళ్ళని నడుస్తూనే ఉన్నాయి. బట్ చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడన్నా జరుగుతూ ఉంటాయి. ఎక్కడో జరిగిన పొరపాటుని అది మేమే చేస్తున్నట్టుగా మా మీద ధృవీకరించి రోజు రోజుకి పని ఒత్తిడి, పని భారం అండ్ ఒక రోజుకొక రూల్, రోజుకొక సిస్టమ్, అసంబద్ధమైనటువంటి ఒత్తిడి మా మీద. ఆ ఒత్తిడి వల్ల జరుగుతున్నది ఏంటంటే మాకు ప్రెజర్ పెరిగిపోతున్నది. ఒక బొడవు డిమాండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి దీంట్లో మాకు యార్డ్ లేఅవుట్స్ గీయించమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. యార్డ్ లేఅవుట్స్ అంటే ప్రతి స్టేషన్ యొక్క ఎన్ని లైన్లు ఉన్నాయి, అక్కడెక్కడ ఆ స్టేషన్లో సిగ్నల్స్ ఎక్కడ ఉన్నాయి, షంట్ సిగ్నల్స్ ఎక్కడ ఉన్నాయి, ఈ విధంగా డ్రైవర్లందరి చేత పనిచే గీయించమంటున్నారు. నేను పనిచేసే సెక్షన్లో నాకు 60 స్టేషన్లు ఉన్నాయి. 60 స్టేషన్లు నేను గీయగలగాలి అది మాకు పెడుతున్నారు. బట్ యాజ్ ఏ లోకో పైలట్గా నాకు దాని మీద మనస్సు నాకు బరువులో ఉండాలి. అంతేగాని లేఅవుట్లు గీయటం వల్ల దొరికేది ఏమీ లేదు, లేదు ఏదన్నా యాక్సిడెంట్స్ అవాయిడ్ అయ్యే అవకాశమూ లేదు. బట్ వాళ్ళు మాత్రం ఆ విధంగా నాకు ఖచ్చితంగా లేఅవుట్లు గీయాలని చెప్పేసి అండ్ ఏఎల్పీలను అయితే ఆర్ఎస్ ఎమర్జెన్సీ బ్రేక్ అని ఉంటుంది, ఆ ఎమర్జెన్సీ బ్రేక్ని ఒక సిగ్నల్ కాస్ట్ ఉన్న దగ్గర నుంచి పట్టుకోమంటున్నారు. అక్కడ నుంచి ఒక స్టేషన్లో రాజమండ్రి లాంటి స్టేషన్లో 15 కేఎంపీస్ వస్తుంది. హోమ్ సిగ్నల్ దగ్గర నుంచి స్టేషన్లో ఆగేదాకా 15 కేఎంపీస్ వస్తుంది. అంటే ఈ దాదాపుగా 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరము అతను ఒంగోని ఆ ఆర్ఎస్ ఎమర్జెన్సీ బ్రేక్ను పట్టుకునే ఉండాలి. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఎమర్జెన్సీ బ్రేకింగ్ డిస్టెన్స్ అనేది ఒకటి ఉంటుంది, అంటే అతి తక్కువ దూరంలో కూడా బండి ఆపడానికి వీలుగా ఆ సమయం నుంచి పెట్టుకుంటే సరిపోతుంది. అంతేగాని ఆయన ఒంగోని కంటిన్యూస్గా అతను యాక్టివిటీస్ అన్ని మానేసి అతను పట్టుకొని ఉండాలి అవసరమైతే. లేకపోతే దానివల్ల ఎక్స్ట్రా మనం అట్రాక్ట్ చేసేటువంటి సేఫ్టీ ఏమీ లేదు. బట్ ఆ విధంగా ఒత్తిడి పెట్టి ఆ విధంగా చేయించడం ఒకటి. తర్వాత ఇక మాకు పీరియాడికల్గా మాకు రావాల్సిన రెస్ట్లు, ఒక్కొక్క డ్రైవరు ఒక గూడ్స్ డ్రైవర్ అయితే 15 గంటలు 16 గంటలు కూడా పనిచేస్తాడు. వారానికి ఒక రెస్ట్ ఇవ్వాలి. అట్లాంటి వారానికి రెస్ట్ లేకపోగా నెలకి 2 లేదా 3 రెస్ట్లు, అవి కూడా 22 గంటల రెస్ట్, 30 గంటల రెస్ట్ ఇవ్వాల్సిన ప్లేస్లో 22 గంటల రెస్ట్లు ఇస్తున్నారు. ప్రాపర్ రెస్ట్ ఇవ్వట్లేదు, పని ఒత్తిడి పెడుతున్నారు, మోస్ట్ ఎలక్టివ్ వర్క్ మానేసి ఆశిస్తున్నారు, సేఫ్టీ కావాలంటున్నారు. ఇట్లాంటి ఒత్తిడి తగ్గించమని చెప్పేసి మా ఈరోజు మా ఈ ఉమ్మడి కార్యాచరణ ద్వారా మేము రైల్వే అడ్మినిస్ట్రేషన్కి తెలియజేయడానికి కొంత గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నాం. ట్రైనింగ్ స్టాఫ్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రవిశంకర్. అసిస్టెంట్ లోకో పైలట్స్, లోకో పైలట్స్ రైల్వేలో ఎంతో జాగ్రత్తతో ఎంతో అలర్ట్గా పనిచేయబట్టి రైల్వే నడుస్తూ ఉందండి. కానీ ఈ మధ్య కాలంలో రైల్వే అధికారులు స్పాడ్ అంటే సిగ్నల్ పాసింగ్ డేంజర్ అనేది ఎప్పుడో ఎక్కడో ఒక 100,000 ట్రైన్లో ఒకటి జరిగితే దాన్ని అందరి మీద రుద్దుతూ అసంబద్ధమైన ఆదేశాలు ఇస్తూ రన్నింగ్ స్టాఫ్ను తీవ్రమైన ఒత్తిడి గురి చేస్తున్నారు. మా ఉద్దేశం ఏంటంటే మేము చదువుకున్న చదువు, మేము పనిచేస్తున్న పని మా అనుభవానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతని వదిలేసి అనవసరమైన ఆదేశాలతో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఆదేశాలన్నింటినీ విత్డ్రా చేయాలి, రన్నింగ్ స్టాఫ్ మీద ఒత్తిడి తగ్గించాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన ఫ్యామిలీ ప్రొవిజన్స్ అలాగే వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్ట్ ప్రొవిజన్స్ ఇచ్చిన తరువాత మాత్రమే వాళ్ళ మీద తగినంత ఒత్తిడి కానీ ఆదేశాలను కానీ ఇస్తూ సేఫ్టీకి అనుగుణంగా వాళ్ళు పనిచేయడానికి వీలుగా అడ్మినిస్ట్రేషన్లో ఉన్న అధికారులు ఆలోచించాలని ఇవాళ మా డిమాండ్ అండి.
అలా కాకుండా అసంబద్ధంగా ఆ స్పేడ్ అనే దానికి ప్రాపర్ రీజన్ అనలైజ్ చేయకుండా వాళ్ళకి నచ్చింది వాళ్ళకి తోచింది టైం టు టైం అప్లై చేయడం వల్ల మేము ఫర్ ఎగ్జాంపుల్ కౌన్సిలింగ్లకి అటెండ్ అవ్వాలి, అటెండ్ అవుతున్నాం, ఇంకా ఎక్కడో ఏదో జరిగింది కౌన్సిలింగ్ రావాలి అంటే హెడ్ క్వార్టర్లో ఉన్న రెస్ట్ని కోల్పోతున్నారు. దానివల్ల ఫ్యామిలీ లైఫ్ ఇబ్బంది పడుతుంది. అలాగే అవుట్ స్టేషన్లో ఉన్నప్పుడు రన్నింగ్ మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయాలి, రన్నింగ్లో ఎలాగో మొబైల్ స్విచ్ ఆఫ్ చేయాలి, అవుట్ స్టేషన్లో రెస్ట్లో ఉన్నప్పుడు కూడా ఆఫ్ చేయాలి. దానివల్ల ఫ్యామిలీ లైఫ్ని దూరం అవుతున్నారు. అలాగే ఇవ్వాల్సిన వారాంతపు రెస్ట్ ఇవ్వకుండా వారానికి ఒక పీరియాడికల్ రెస్ట్ ఇవ్వాలి, దాన్ని వారానికి ఒకటి ఇవ్వకపోగా నెలకి మూడు కూడా పడే సందర్భం లేదు, అది కూడా 22 గంటలు రెస్ట్ ఇస్తున్నారు. అలా కాకుండా రెస్ట్కి ప్రాధాన్యత ఇవ్వాలి, అలాగే వెల్ఫేర్కి ప్రాధాన్యత ఇవ్వాలి. తర్వాత మాత్రం మా దగ్గర నుంచి ఎంత వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేసినా మా రన్నింగ్ స్టాఫ్ దానికి బద్దులమయ్యి మా నుంచి ప్రాపర్ అవుట్పుట్ ఇస్తామని చెప్తున్నా సరే వినకుండా ఒక అసంబద్ధమైన ఆదేశాలు ఇస్తున్నారు, వాటిని విత్డ్రా చేయాలి. అందుకనే ఈరోజు మా ఈ జాయింట్ యాక్షన్ కమిటీ రైల్వే అధికారులకి ఫ్యామిలీ మెంబర్స్తో సహా ఇవాళ డిమాన్స్ట్రేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. రైల్వే అధికారులకి దీనికి సంబంధించి అత్యున్నత స్థాయిలో తీసుకెళ్ళి మా డిమాండ్స్ని పరిష్కరించుకునే దిశగా కార్యాచరణలు ఇది రెండవ భాగం. మొన్న ధర్నా జరిగిందండి, ఈరోజు మీటింగ్, నెక్స్ట్ కార్యాచరణ కూడా ఈరోజు అనౌన్స్ చేయబోతున్నాం. కాబట్టి అధికారులందరికీ మా విన్నపం, మా మీద ఒత్తిడి తగ్గించండి, మేము రైల్వే కోసం సేఫ్గా పనిచేయడానికి మాకు ఆస్కారం ఇవ్వండి. ఆల్ ఇండియా లెవెల్లో 125,000 మంది ఉన్నారండి లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లు. విజయవాడ డివిజన్లో 3,500 మంది ఉన్నారు. ఆల్ ఇండియా లెవెల్ ఇంప్లిమెంట్ ఉంది, దక్షిణ మధ్య రైల్వేలో దారుణంగా ఉంది, అందులో మన విజయవాడ డివిజన్ మరీ ఎక్కువగా ఉంది. మిగతా విషయాలు మొత్తం స్ట్రెస్ అంతా రిలీజ్ అయిపోతాను. ఇంట్లో లేడీస్ లేడీస్ చూసి పిల్లలు చూసేసరికి ఆ స్ట్రెస్ అంతా మర్చిపోతాం, నిజంగా మర్చిపోతాం. ఎప్పుడు ప్రింట్కి వెళ్ళిపోతాం అంటే కారణం ఇదే, మన స్ట్రెస్ని ఎంత త్వరగా రిలీజ్ చేసుకుందామని చూస్తుంటాం, ఇది కారణం. ఇంట్లో మన ఫ్యామిలీ లేడీస్ మన పిల్లల్ని చూసుకుని వాళ్ళతో నవ్వుకొని సరదా కొంచెం రాదు. కానీ అది గడపడం కూడా మనం ఒక లీవ్ పెట్టినా లేదా ఒక పిఆర్ పెట్టినా ఆ రోజు బ్రాగ మనం సరదాగా గడుపుతా ఉన్నాం. అరే ఛాన్స్ లేకపోతే ఏమవుతుందండి, మనలో ఒక అసహనం పెరిగిపోతూ ఉంటుంది. మనమైతే అడ్మినిస్ట్రేషన్కి వ్యతిరేకం కాదండి, మనకన్నా డిసిప్లిన్ ఏ డిపార్ట్మెంట్ ఉండదు. మనమేమో అడ్మినిస్ట్రేషన్కి వ్యతిరేకం కాదు, మనం ఇంకా 100% అవుట్పుట్ ఇస్తున్నాం. మనకి యార్డ్లో కూడా చూపించి మిమ్మల్ని అందులో షంట్ సిగ్నల్ ఇవ్వండి, లేకపోతే సిఎస్ఆర్ చూపించండి అంటే గుర్తుపెట్టుకోండి, ఒక ఐఏఎస్ ఆఫీసరు లేకపోతే ఒక ఐపిఎస్ ఆఫీసరు ఎగ్జామ్ రాసినా వైవోకి వెళ్ళినా 50% 60% వస్తే ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఆఫీసర్. నువ్వు ఇక్కడ 100% వచ్చి నువ్వు కళ్ళ కలుగుతావు, అసలు 100% నీకు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ కావాలని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు? ఒక ఐఏఎస్ ఆఫీసర్కి వైవో జరిగిందనుకోండి, ఆయన 100% అడిగిన 100% మనం ఆయన చెప్పాల్సిన అవసరం లేదు, మన కొరకు చెప్తే చాలు ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఐఏఎస్ ఆఫీసర్. అలాంటిది మన డే టు డే వర్కింగ్లో 100 స్టేషన్లు ఉంటాయి, రకరకాల సిగ్నల్స్ ఉంటాయి, రకరకాల యార్డ్స్ ఉంటాయి, యార్డ్ కెపాసిటీస్ ఉంటాయి, ఎలా తీసుకుంటాం. కానీ అవన్నీ పిన్ టు పిన్ గుర్తుపెట్టుకొని చెప్పాలంటే నువ్వు ఒకటి చెప్పకపోతే నేను డిగ్రేడ్ చేస్తానంటే ఐఏఎస్ ఆఫీసర్కి మనకి మనమే కష్టం. ఐఏఎస్ ఆఫీసర్ కన్నా మన ఐక్యూ లెవెల్ అనుకుంది, మన ఐక్యూ లెవెల్ అనుకుందండి.